కన్యాకుమారిలో ప్రధాని మోడీ ధ్యానం కొనసాగుతోంది వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానంలో ఉన్న నారాయణ నలభై ఐదు గంటల సుదీర్ఘ ధ్యానం కంటిన్యూ అవుతోంది శనివారం సాయంత్రం వరకు ధ్యానంలోనే ఉంటారు ప్రధాని ప్రధాని మోడీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో నలభై ఐదు గంటల సుదీర్ఘ ధ్యానం కొనసాగుతోంది శనివారం సాయంత్రం వరకు పద్మాసనంలో ధ్యానం చేస్తూనే ఉంటారు మోడీ ఈ సమయంలో ద్రవ ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తానని చెబుతున్నారు కొబ్బరి నీళ్లు ద్రాక్షరసం అందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు ధ్యానం చేసే సమయంలో మోడీ మౌనంగా ఉంటారని మెడిటేషన్ హాల్ నుంచి బయటకు రారని తెలిపాయి ఈ క్రమంలో మోడీ కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చుని ఉన్న కొన్ని దృశ్యాలు బయటకొచ్చాయి ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రస్తుతం ప్రధాని మోడీ కూడా ధ్యానం చేస్తున్నారు గురువారం సాయంత్రం కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోడీ భగవతి అమ్మన్న ఆలయంలో పూజలు చేశారు ప్రధానికి ప్రసాదం శాలువ ఆలయ ప్రధాన దేవతామూర్తి ఫోటోను అందించారు పూజారులు ఆ తర్వాత ఫెరీలో వివేకానంద రాక్ మెమోరియల్కు చేరుకున్నారు మోడీ గతంలోనూ ప్రధాని మోడీ ధ్యానం చేశారు రెండు పేల పంతొమ్మిదిలో చివరిదశ పోలింగ్ కు ముందు రోజు కేదారనాథ్ లో పర్యటించారు మోడీ లోని రుద్రగుహలో పదిహేడు గంటల పాటు ధ్యానం చేశారు ఈసారి కూడా ఎన్నికల తుది ప్రచారం ముగిసిన వెంటనే కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నారు ఓవైపు బంగాళాఖాతం మరోవైపు హిందూ మహాసముద్రం ఇంకోవైపు నుంచి అరేబియా సముద్రం ఇలా మూడు సాగరాలు కలిసే సంగమ స్థలిలో ధ్యానం చేస్తున్నారు ఇక్కడే పద్దెనిమిది వందల తొంభై రెండులో ఓ రాయిపై కూర్చుని మూడు రోజుల పాటు ధ్యానం చేశారు స్వామి వివేకానంద వివేకానందుడి స్మారకార్థం పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడే రాక్ మెమోరియల్ ను నిర్మించారు